హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాత అండి నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో క్రియ ముందు రావడం జరిగింది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షో అనమాట అండి నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది కదా సో యాక్చువల్గా హెచ్డిఎఫ్సీ బ్యాంక్ చాలా లాంగెస్ట్ కన్సల్టేషన్ తర్వాత ఆ జోన్ బ్రేక్ దాటి బ్రేక్అవుట్ అవ్వింది బట్ కానీ వన్స్ ఇఫ్ ఇట్ రివర్సెస్ పుల్ బ్యాక్ అయితే మాత్రం అది స్టాప్ లాస్ కింద యాక్సెప్ట్ చేయాలని చెప్పి మనం అనుకున్నాం కదా సో అయితే రిజల్ట్ రా అంటే హెచ్డిఎఫ్సి ఎర్నింగ్స్ ఇవంతా న్యూస్ రావడం జరిగింది మీరు చూస్తే కనుక కాసా రేషో ఇవన్నీ కూడా కొంచెం తగ్గినాయి అనమాట అండి సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ కొంచెం తగ్గడం వలన సో అది మార్కెట్ కొంచెం నెగిటివ్ గా అండి సో అందువల్ల ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీయింగ్ హెవీ వెయిట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా దాని వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సో బాగా పడ్డం అనేది మనం మార్కెట్స్ ఇనిషియల్గా అజర్క్ చూసామనమాట అండి బట్ కానీ సో నిఫ్టీ అనేది ఇట్ లైక్ మళ్ళీ ఫైట్ చేసే నిఫ్టీ పైకి అయితే రావడం జరిగిందనమాట అండి సో మంచి రికవరీ అయితే బాగానే వచ్చింది అనమాట సో ఓవరాల్గా ఇంటర్ మీరు చూస్తే కనుక సో ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక సో హై హయ్యర్ హైయర్ హై హైయర్లో తర్వాత లోయర్ హై నిన్న ఫామ్ అవడం జరిగింది కదా సో దాని తర్వాత ఒక గ్యాప్ డౌన్ వచ్చి మళ్ళీ ఏదైతే ఎంట్రాడే హై ఏదైతే లెవెల్ ఉందో ట్వంటీ ఫోర్ టూ లెవెల్ ఏదైతే ఉందో దాని పైన క్లోజ్ అవడం అనేది ఏ గుడ్ సైన్ అనమాట అండి అండ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ కూడా ఫిల్ అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఆల్మోస్ట్ ఆ గ్యాప్ కూడా ఫిల్ అవ్వడం జరిగింది రైట్ సో ఈ ఈరోజు ఇంట్రాడేలో గ్యాప్ డౌన్ గ్యాప్ కూడా ఒకసారి ఫిల్ అయ్యి మళ్ళీ అక్కడ జరగన్ వచ్చి మళ్ళీ పైకి రావడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అందువల్ల గ్యాప్స్ కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట దే ప్లే ప్లే సమ్ రోల్ అనమాట అండి సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ గా ఉండడం జరిగింది సో కైండ్ ఆఫ్ డబల్ టాప్ ఫార్మేషన్ లా కనిపిస్తుంది అనమాట ఒక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి ఒకవేళ కనుక ఫిఫ్టీ టూ థౌజండ్ అండ్ సైకలాజికల్ మార్క్ ఆల్సో అది బ్రేక్ అవితే కనుక సో బ్యాంక్ నిఫ్టీ షార్ట్ టర్మ్ ఫర్ ద టైమింగ్ నెగిటివ్ గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి సో నిన్న ఐ థింక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో హ్యూజ్ గ్యాప్ ఇక్కడ ఉందని చెప్పి గ్యాప్ ఫిల్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం కదా సో ఆ లెవెల్స్ మీరు చూడొచ్చు అనమాట లెవెల్స్ ఫిల్ చేయడానికి సో ఆ లెవెల్కి బ్యాంక్ నిఫ్టీ రావడం జరిగింది బట్ వన్స్ ఆ లెవెల్స్కి ఇంచుమించు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బౌన్స్ రికవర్ అయితే బాగానే రావడం జరిగిందనమాట అండి సో బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా సో హోల్డ్ అవడానికి ట్రై చేసాం అనేది విచ్ ఇస్ ఏ గుడ్ సైన్ అనమాట అట్లీస్ట్ దే ఆర్ హోల్డింగ్ ఫర్ టైమింగ్ అనమాట అండి అండ్ ఓన్లీ డ్రివెన్ బై ఓన్లీ ఒక స్టాక్ అనమాట అండి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వలన సో ఇది ఇంపాక్ట్ ఈ విధంగా రావడం జరిగింది అండ్ నిన్న మీకు షేర్ చేయడం జరిగింది కదా సో లెవెల్ కూడా నేను షేర్ చేశాను ఒకవేళ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఎయిటీ లెవెల్ దిగితే కనుక మళ్ళీ మనం లాస్ హిట్ అయింది మనం బ్రే అవుట్ ఫెయిల్ అయినట్టుగా భావించాలని అనుకున్నాం కదా సో ఇట్స్ ఎ ఫెయిల్డ్ బ్రేక్ అవుట్ మాట అండి ఒకవేళ మళ్ళీ కొంత కన్సల్టేషన్ అవి మళ్ళీగా ఫిట్ క్లైమ్స్ బ్యాక్ అంటే పదిహేడు పాతిక వన్ సెవెన్ టూ ఫైవ్ లెవెల్ దాటి మళ్ళీ వెళ్తే కనుక ప్రైజ్లో మొమెంటం వస్తే కనుక సో అగైన్ వెల్ అండ్ గుడ్ మన చెప్ట్రెండ్ వచ్చిందని మనం భావించవచ్చు అన్నమాటని బట్ కానీ మీరు ఇది ఇంపార్టెంట్ అని మాట సో డైలీ టైం ఫ్రేమ్లో మనం కొంచెం షార్ట్ టర్మ్ వ్యూ చూస్తాం కదా కొంచెం హైర్ టైం ఫ్రేమ్లో లైక్ ఎస్పెషలీ వెరీ గుడ్ ఫండమెంటల్ లార్జ్ క్యాప్స్ మీరు కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఒకవేళ ఎక్టిములేట్ చేయాలి హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం హైయర్ టైం ఫ్రేమ్లో మన చార్ట్స్ రీడ్ చేయడం అనేది కొంచెం ఇట్ విల్ హెల్ప్ అనమాట అండి సో లుక్ అట్ దిస్ వీక్లీ క్యాండిల్ అనమాట అండి సో ప్రైజ్ అయితే క్లోజింగ్ బేసిస్ మీద క్లియర్ కట్గా సో మీరు చూడొచ్చు అనమాట అండి సో ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు అనమాట అండి సో ఫాలో అప్ బేరిష్ క్యాండిల్ వస్తే షూటింగ్ స్టార్ లాగా కూడా మనం చూడవచ్చు అనమాట అండి సో ద లుక్ ఎట్ ద విక్ అనమాట అండి రైట్ సో క్లియర్ కట్గా రిజెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ లాగా మనం చూడొచ్చు ఏదైతే గ్రీన్ క్యాండిల్ వచ్చిందో దాని లో దగ్గర ప్రీవియస్ వీక్ లో లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఆ క్లియర్ కట్గా అనమాట అండి అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్ కూడా ఒకసారి చూసేస్తాం నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్ స్టిల్ లుకింగ్ బుల్లిష్ అనమాట అండి ఒక బుల్లిష్ క్యాండిలే ఉండడం అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో అయితే బ్యాంక్ నిఫ్టీలో సో క్యాండిల్ వేరేగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లొకేట్ దిస్ కైండ్ ఆఫ్ సిల్వర్ స్లైట్ స్పిన్నింగ్ టాప్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట అండి కొంచెం క్యాండిల్స్ స్టిక్స్ రెండు వైపులా మీరు విక్ అనేది చూడవచ్చు అనమాట అండి కొంచెం అంటే ప్రైజ్ రెండు వైపుల మూమెంట్ అనేది జరగడం జరిగింది అంటే ఒక కైండ్ ఆఫ్ వాలిటీ కన్సాల్టేషన్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్ రైట్ ఆ వీడియో కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందువల్ల ఎఫ్ఐ డేటా ఇవన్నీ మనకి అప్డేట్ అవ్వ ఇంకా టైం పడతాయి కదా సో ఎనీహ్ లెట్ మీ ట్రై ఒకసారి చూస్తాను అనమాట అండి ఆల్ ఒకవేళ అంత ఎర్లీగా అప్డేట్ అవుతుందా జనరల్గా వీకెండ్స్లో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదండి డేటా అప్డేట్ అవ్వడం రైట్ బట్ లెటర్ సీ ఒకవేళ అప్డేట్ అయితే ఎల్బీ షేరింగ్ రా ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి సో రైట్ బట్ అడ్వాన్స్ ఇక్కడ డేటా మీరు చూస్తే కనుక అడ్వాన్సెస్ వైపే నిఫ్టీ ఫిఫ్టీలు ఎక్కువ ఉన్నాయి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో అందువల్ల మార్కెట్ బ్రెత్ అయితే బాగానే ఉందనమాట అండి అండ్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట అండి సో సెక్టర్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దాం ఫామా అలుకెట్ దీస్ వండర్ఫుల్గా పెరుగుతుంది అయితే నిన్న మన డిస్కషన్ కూడా చేయడం జరిగింది లైక్ లుపిన్ గురించి అది కూడా నేను షేర్ చేయడం జరిగింది కదా సో ఐ థింక్ లుపిన్ ఈరోజు కూడా లుక్ అట్ దిస్ ఈ రోజు కూడా హోల్డ్ అవుతుందనమాట అండి ప్రైజు నిన్న అప్ ట్రెండ్ తర్వాత ఇట్ ఈస్ హోల్డింగ్ గుడ్ అనమాట అండి సో ఫార్మా ఇండెక్స్ బాగా పెర్ఫామ్ చేయడం జరిగింది అండ్ లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి ఫైనాన్స్ అనమాట అండి బ్యాంక్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం క్లియర్గా చూడడం జరిగింది అనమాట అండి ఎంట్రాడేలో అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండస్టర్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నాస్ డాక్ వండర్ఫుల్గా అరౌండ్ పాయింట్ నైన్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది అన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది దే ఆర్ లుకింగ్ ఓకే అనమాట అండి మార్కెట్స్ సో వండర్ఫుల్గా సో మంచి రన్అప్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి క్లియర్ కట్గా సో అయితే డౌ జోన్స్ కొంచెం ఫ్లాట్గా ఉంది మీరు ఎస్ఎల్పి కూడా కొంచెం బాగానే పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది సో డాక్స్ ఇస్ ట్రేడింగ్ పాజిటివ్ సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ ఓకే అనమాట అండి ఇండియా విక్స్ కొంచెం కూల్ అవ్వడం జరిగింది సో ఇండియా విక్స్ వన్ పర్సెంట్ దాకా తగ్గింది అండ్ ఇట్స్ ఓకే దాని రేంజ్లో అది ఉండడం జరిగింది దిర్ ఇస్ నా నథింగ్ స్పెసిఫిక్ అబౌట్ దట్ అనమాట అండి అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఆల్రెడీ మనం ఏవైతే డిస్కస్ చేస్తావే స్టాక్స్ అనమాట ఐ ఐ డోంట్ హ్యావ్ ఎనీ న్యూ స్టాక్ ఐడియాస్ ఐ డోంట్ వాట్ టు షేర్ అనమాట అండి ఫర్ టైమ్ బీయింగ్ ఓకే సో నెక్స్ట్ వీక్ లైవ్ స్ట్రీమ్ లో ఏమైనా మంచి స్టాక్ ఐడియాస్ ఉంటే మండే రోజు లైవ్ స్ట్రీమ్ లో నివో మనం కలుస్తాం కదా ఐ విల్ బీ షేరింగ్ అనమాట అండి సో మండే లైవ్ స్ట్రీమ్ లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ టిల్ దెన్ ఎంజాయ్ యువర్ వీకెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సి యూ ఆల్ బాయ్